హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సిరి బాలాజీ. సో ఈరోజు అయితే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరూ వెయిట్ చేసే రోజు, అదేవిధంగా యూట్యూబ్లో పడ్డ కష్టాలన్నీ మర్చిపోయే రోజు, నెక్స్ట్ యూట్యూబ్లో సక్సెస్ అవుదాం అని మనకైతే హోప్ ఉండి నెక్స్ట్ ఫార్వర్డ్ అవ్వాలంటే మనకు రావాల్సిన భరోసా, అవన్నీ కలిపి నాకైతే ఇప్పుడైతే రావడం జరిగిందనమాట. అదేంది అనుకుంటున్నారా? ఏం లేదండి, గూగుల్ నుంచి యాడ్సెన్స్, గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనమాట. చూడండి, ఈ పిన్ అయితే మనకైతే రావడం జరిగింది. సో ఇది మనకి ఎలా వచ్చింది, సో ఇది రావాలంటే ఏమేం చేయాలి, ఇది వచ్చిన వెంటనే దీన్ని ఎక్కడ ఎంటర్ చేయాలి, సో ఈ డీటెయిల్స్ ని మనం అయితే ఈ వీడియోలో అయితే చూసుకుందాం. దయచేసి మీరు ఈ వీడియోకి లేదా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎవరైనా గూగుల్ యాడ్సెన్స్ గురించి చూస్తున్నట్టయితే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మనమైతే కొన్ని యూట్యూబ్ టిప్స్ అండ్ గైడ్స్ లాగా ఉంటామన్నమాట. సో వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిన్ ఎలా వస్తుంది, సో ఈ పిన్ రావాలంటే ఏం చేయాలి, మనకైతే మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి, అదేవిధంగా మనకు ఒక గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట. నాకైతే యూట్యూబ్ ఛానల్ నేనైతే డిసెంబర్ 2023లో స్టార్ట్ చేశాను అనమాట. సో నాకు యూట్యూబ్ మానిటైజేషన్ కంప్లీట్ అయ్యాకే దగ్గర 3 మంత్స్ అయితే పట్టింది. నేనైతే దాని గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేశాను అనమాట, యూట్యూబ్ మానిటైజేషన్ ఎలా అచీవ్ అయ్యానని చెప్పేసి పైన డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి కావాలంటే చూడండి. అదేవిధంగా గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఉన్న తర్వాత మనము ఇక్కడ ఈ పిన్ వరకు ఎలా చేరుకోవాలి అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ యాడ్సెన్స్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మీరు ఏదైతే యూట్యూబ్కి మెయిల్ ఐడి ఇచ్చి ఉంటారు కదా, ఆ మెయిల్ ఐడితో గూగుల్ యాడ్సెన్స్కి లాగిన్ అయినట్లయితే మీకు అక్కడ రెడ్లో కనిపిస్తుంటుంది అనమాట. సో ఏమని, సో యువర్ పేమెంట్స్ ఈజ్ ఆన్ హోల్డ్, సో డ్యూ టు పెండింగ్ యాక్షన్ అని మీకు ఒక ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వకముందు మీరు ఏం కంప్లీట్ చేసి ఉండాలంటే, కొన్ని ఉంటాయన్నమాట బేసిక్ థింగ్స్ మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అది నేను అదేవిధంగా వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను చూడండి. సో అక్కడ మీరు మేజర్గా చేయాల్సింది ఏంటంటే మీ ఐడి వెరిఫికేషన్ అనమాట. సో మీరు ఏదైనా సరే ఒక ఐడిని, ఐడి అంటే పక్క గవర్నమెంట్ ప్రూఫ్ ఉండాలండి, పాస్పోర్ట్, ఓటర్ కార్డ్, అదేవిధంగా పాన్ కార్డ్, మీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవి ఇవ్వండి. ఆధార్ కార్డ్ అయితే ఎవరు యూజ్ చేయొద్దండి, ఆధార్ కార్డ్స్ తీసేసినట్లున్నారు. సో ఆధార్ కార్డ్స్ పెడితే మేబీ రిజెక్ట్ అవ్వచ్చు. సో నేనైతే నా ఐడి వెరిఫికేషన్ అయితే పాన్ కార్డ్తో చేయడం జరిగింది. ప్రాపర్గా పాన్ కార్డులో ఉన్న విధంగానే మీ డీటెయిల్స్, మీ నేము, అదేవిధంగా మీ అడ్రస్సు, సో నెక్స్ట్ ఇంకా మీ డీటెయిల్స్ అన్ని నీట్గా ఎంటర్ చేయండి. సో అదేవిధంగా నీట్గా ఒక ఫొటోస్ అనేది క్లిక్ చేసి ఆ ఫొటోస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయండి జాగ్రత్తగా లోపల. మీకైతే ఈజీగానే ఉంటుంది అనమాట, వెరిఫికేషన్ చేసిన వెంటనే అయిపోయింది. మనమైతే పాన్ కార్డ్ యూస్ చేసుకొని ఈ ఐడి అనేది వెరిఫికేషన్ అయితే చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఈ ఐడి వెరిఫికేషన్ అయిన వెంటనే మీకు ఈ పిన్ గురించి రావాలంటే, సో మీకు ఎప్పుడైతే మీ అకౌంట్లో అంటే మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లో $10 అమౌంట్ అనేది రీచ్ అవుతుందో అప్పుడే మీకు ఈ పిన్ వెరిఫికేషన్ చేసుకున్న దానికి అయితే మీకైతే ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో అక్కడ వచ్చిన వెంటనే మనం ఈ ఐడి వెరిఫికేషన్ చేసింటాం కదా, సో ఏదైతే మీ డీటెయిల్స్ ఏదైతే ఇచ్చింటారో ప్రాపర్గా అక్కడికి ఈ గూగుల్ వాడు మీరు నిజంగానే ఆ అడ్రస్లో ఉన్నారా లేదా, మీరు ఎవరైనా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చేస్తున్నారా, సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలామంది చాలా చాలా అకౌంట్స్ క్రియేట్ చేసి చేస్తుంటారు కాబట్టి వాళ్ళందరినీ సో ఎలిమినేట్ చేయాలి కదా. సో దానివల్ల ఇట్లా ఫేక్ గీక్ ఏమి ఉండకూడదు అని చెప్పేసి నిజంగానే ఈ అడ్రస్లో ఉన్నారని తెలుసుకునే దానికోసం గూగుల్ వాడు పోస్టల్ ద్వారా అంటే పోస్ట్ ద్వారా మీకు ఒక పిన్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ పిన్ 6 డిజిట్స్ అనేది ఉంటుందన్నమాట, అదే ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనమాట. సో మీకు ఈ పిన్ అనేది ఎక్కడి నుంచి రావడం జరుగుతుంది అంటే ముంబై నుంచి రావడం జరుగుతుంది. హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబై అనమాట. ముంబై నుంచి మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చింటారో ఐడి వెరిఫికేషన్ చేసేటప్పుడు ఆ ఐడి వెరిఫికేషన్కి ఇక్కడ చూసినట్టయితే ఈ అడ్రస్కి ఈ పిన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ పిన్ వచ్చిన వెంటనే మీరు ఇక్కడ చూడండి ఎడ్జెస్ ఉంటాయన్నమాట, రిమూవ్ సైడ్ ఫస్ట్ ఎడ్జ్ అని. సో ఇక్కడ 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 ఇక్కడైతే మీకైతే ఎడ్జెస్ ఉంటాయన్నమాట. ఇవన్నీ నీట్గా జాగ్రత్తగా చించుకోవాలి. సో ఎందుకంటే మధ్యలో చించితే పిన్ ఉంటుంది, బట్ చాలా జాగ్రత్తగా ఎడ్జ్లు మాత్రం చించుకొని ఆ పిన్ అయితే మనం అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మీరు ఎప్పట్లోగా ఈ పిన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అంటే, సో ఎంటర్ ఇమీడియట్గా చేయాలా అంటే మీకు వితిన్ 4 మంత్స్ వరకు అయితే ఈ ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఈ పోస్ట్ వచ్చిన వితిన్ 4 మంత్స్ వరకు మీకైతే ఈ పిన్ ఎంటర్ చేసే ఛాన్స్ అయితే మీకు ఉంటుంది అనమాట. సో అప్పట్లోపు మీరు ఈ పిన్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్నిసార్లు వెరిఫై చేసుకోవాలనుకుంటే ఈ పిన్ని మీరు 3 టైమ్స్, అంటే ఫస్ట్ టైం పంపించారో మీకు పోస్ట్ రాలేదు, సెకండ్ టైం పంపించారు రాలేదు, థర్డ్ టైం ఫైనల్ అనమాట, థర్డ్ టైంలోపు చేసుకోవాలి. లేకుండా అంటే అకౌంట్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి మీరు సేఫ్ సైడ్కి ఏమనుకుంటారంటే, మీరు ఏదైతే ఐడి ఇచ్చింటారో వెరిఫికేషన్ ప్రకారం అడ్రస్ ఇచ్చింటారో ఆ అడ్రస్లో ఆ పోస్టల్ కోడ్లో ఎవరైతే పోస్ట్ మ్యాన్ ఉంటారో ఆ పోస్ట్ మ్యాన్ మీరైతే అక్కడికి వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి నాకు గూగుల్ నుంచి ఈ విధమైన లెటర్ అవుట్ వస్తుంది, దయచేసి ఇది ఇగ్నోర్ చేయొద్దండి,
వచ్చిన వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పేసి మీరు వీలైతే జాగ్రత్తగా అక్కడి నుంచి మీకైతే పిన్ అనేది జాగ్రత్తగా తెచ్చుకునేదానికి ట్రై చేయండి. అదేవిధంగా మీరు ఆ పోస్ట్ ఆఫీస్కి కూడా కాల్ చేయండి. సో ఆ పోస్ట్ మ్యాన్తో డైలీ రెగ్యులర్గా టచ్లో ఉండండి. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఓకే వచ్చింది తీసుకుని వెళ్ళండి అని చెప్పి మీకైతే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా టచ్లో ఉండండి. ఈ కోడ్ని అయితే మిస్ చేయొద్దు. 3 టైమ్స్ కన్నా ఎక్కువ ఇదైతే రాదు. సో మన కష్టానికి ప్రతిఫలం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో కాబట్టి వీలైతే పోస్ట్ ఆఫీస్తో రెగ్యులర్గా టచ్లో ఉండండి. అది మీకు చాలా మంచిది అనమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ పోస్ట్ వచ్చేదంటే మీరు ఇప్పుడు సపోజ్ సిటీలో ఉన్నారనుకోండి, చాలా ఫాస్ట్గా వచ్చే సపోజ్ హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, ముంబై, సో ఫాస్ట్గా పిన్ అనేది రీచ్ అవుతుంది. లేదంటే కొద్దిగా ఎక్కడైనా లోపల విలేజ్లో ఏరియాస్లో ఉన్నట్లయితే పిన్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి 10 డేస్లో రీచ్ అవ్వచ్చు పిన్ను. సో లోపల ఉండే వాళ్ళకి 20 డేస్ పట్టచ్చు, 25 డేస్ పట్టచ్చు. బట్ పిన్ అయితే ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది. అది డిపెండ్స్ అపాన్ ఏరియాస్ని బట్టి, మీ పోస్ట్ ఆఫీస్ని బట్టి. సో మీ ఏరియాలో పోస్ట్ ఆఫీస్ లేదనుకోండి, మీరు ఏదైతే దగ్గరలో ఏదైతే తాలూకా ఉంటుందో అక్కడికి ఇచ్చి ఉంటారు కదా, సో కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళతో టచ్లో ఉండేదానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో దీని అయితే మిస్ చేయొద్దు. పిన్ వచ్చిన 4 మంత్స్ లోపల ఖచ్చితంగా మీరైతే ఈ ఐడీని అయితే ఎంటర్ చేయాలి, వెరిఫై చేసుకోవాలి మీ అడ్రస్ని. మీ అడ్రస్ని వెరిఫై చేసుకోకుండా అంటే మీ అకౌంట్ అయితే టర్మినేట్ అవుతుంది. మీ యూట్యూబ్ అకౌంట్లో ఎటువంటి యాడ్స్ పడవు, అక్కడి నుంచి స్టాప్ అయిపోతే పడవు అని చెప్పి మీకు వాడే అక్కడ డిస్ప్లే ఇచ్చింటాడనమాట. ఈ లెటర్ మనకి ఎన్నిసార్లు వస్తుందంటే, ఈ లెటర్ మనకి 3 టైమ్స్ వస్తుంది. అంటే ఫస్ట్ టైం ఎంటర్ చేసిన ఏదైనా రాంగ్ వచ్చి ఉంటుంది, లేదంటే మిస్ అయిపోయి ఉంటుంది. సో ఓకే, ఫస్ట్ టైం ఇగ్నోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ టైం చేసింటారు, ఏదైనా మేబీ మిస్టేక్ చేస్తారు, ఓకే థర్డ్ టైం వరకు చేసుకోవచ్చు అనమాట. సో థర్డ్ టైం తర్వాత మనమైతే దీన్ని అయితే చేయలేమన్నమాట. మీరు ఈ ఐడి అడ్రస్ అంతా గవర్నమెంట్ ప్రూఫ్ ప్రకారం, కొంతమంది ఏమంటే ఇచ్చిన అడ్రస్లో ఉండరనమాట. కొంతమంది అంటే మాకు పర్మనెంట్ అడ్రస్ లేదు కదా, కొంతమంది అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం, బెంగళూరులో ఉండి మా సొంత ఊరు ఆంధ్ర, సో కాబట్టి అక్కడ అడ్రస్ ఉండొచ్చు. సో ఇలా అలా ఉన్నప్పుడు అయితే మీరు మ్యాక్సిమం ఆ అడ్రస్సే పెట్టండి, ప్రూఫ్ ప్రకారం అడ్రస్ ఇవ్వండి, అక్కడికే వెళ్ళి కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ ఏరియాలో ఉన్న పోస్ట్ ఆఫీస్ నెంబర్ తీసుకొని ట్రై చేయండి. అడ్రస్ ఒకటి, ఐడి ఒకటి ఇవ్వడం ట్రై చేయొద్దని. మేబీ అడ్రస్ మ్యాచ్ కాకుండా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పిన్ వచ్చిన వెంటనే ఏం చేయాలి సరేనా, 40 అంటే 3 మంత్స్ వరకు టైం ఉంటుంది కదా, 4 మంత్స్ వరకు టైం ఉంటుంది అన్నారు కదన్నా. సో పిన్ వచ్చిన వెంటనే ఏం చేయాలంటే ఏం లేదండి, మీరైతే మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్కి అయితే లాగిన్ అవ్వాలన్నమాట. సో అదేం లేదనమాట, ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి, సో మీరు ఏదైనా సరే ఒక క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన వెంటనే గూగుల్ యాడ్సెన్స్ అని చెప్పేసి కొట్టండి అనమాట ఇక్కడ. సో గూగుల్ యాడ్సెన్స్ అని కొట్టిన వెంటనే మీకైతే అక్కడ ఏం చూపిస్తుంది అంటే ఆ యాడ్సెన్స్ లాగిన్ పేజ్ వస్తుంది. అక్కడ మీరు ఏదైతే యూట్యూబ్కి మెయిల్ ఐడి ఇచ్చి ఉంటారో ఆ మెయిల్ ఐడి యూస్ చేసి ఆ పాస్వర్డ్ యూస్ చేసి లాగిన్ అవ్వండి. సో మీకు అక్కడ ఇక్కడ చూపించిన విధంగా మీరు చూసినట్టయితే మీకు యాక్షన్ రిక్వైర్డ్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ యువర్ పేమెంట్స్ ఆర్ ఆన్ హోల్డ్ బికాస్ యూ నీడ్ టు వెరిఫై యువర్ అడ్రస్ అని చెప్పేసి ఇక్కడైతే పాపప్ అనేది డిస్ప్లే అయింది అనమాట. సో ఇక్కడ చూడండి, ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీటెడ్, మీ ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, మీరు ఇచ్చిన అడ్రస్కి మేమైతే పిన్ను పంపించాము. సో ఆ పిన్ని ఇక్కడ ఎంటర్ చేయండి, ఎంటర్ చేసి మీ ఐడిని కన్ఫర్మ్ చేయండి, అంటే మీ ప్రెజెన్స్ని, మీరు ఆ అడ్రస్లో ఉన్నారనే దానికి ప్రూఫ్ ఇది, కన్ఫర్మ్ చేయండి అని చెప్పి మీకు ఇక్కడైతే అడగడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ పిన్ ఇక్కడ ఓపెన్ చేసి, ఈ పిన్ ఉంటుంది కదా ఇక్కడ చించి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడ పిన్ ఉంది కదా, ఈ పిన్ కనబడుతుంది కదా. సో మీరు ఈ పిన్నిని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఈ 6 డిజిట్స్ పిన్ని చాలా జాగ్రత్తగా ఇక్కడ ఎంటర్ అనేది చేయడం చేయాలన్నమాట. సో ఎంటర్ చేసిన వెంటనే ఓకే కొట్టండి. ఇక్కడ మీకు అడ్రస్ వెరిఫికేషన్ ఈజ్ కంప్లీటెడ్ ఇక్కడ చూపిస్తుంది చూడండి, అడ్రస్ వెరిఫికేషన్ ఈజ్ కంప్లీటెడ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. ఈ అడ్రస్ వెరిఫికేషన్ ఈజ్ కంప్లీటెడ్ అని అయిపోతుంది. మీకు అక్కడ పైన ఏదైతే ఎర్రర్ ఉంటుందో యాక్షన్ రిక్వైర్డ్ అని మీ ఆ పేజ్ని కనుక రీఫ్రెష్ చేసినట్లయితే మీకు అయితే ఆ ఎర్రర్ అనేది అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఖచ్చితంగా ఆ ఎర్రర్ అనేది వెళ్ళిపోతుంది. మీకు అక్కడ ఇంకా అమౌంట్ మీరు ఎంత అయితే ఎర్న్ చేసింటారో ఆ అమౌంట్ ఇక్కడ యాడ్ అయ్యేదని ట్రై చేస్తుంది. నెక్స్ట్ మీ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోండి అని ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడికి వచ్చి చూసినట్లయితే పేమెంట్ ఇన్ఫోలోకి రండి అనమాట. పేమెంట్ ఇన్ఫోలోకి వచ్చిన వెంటనే అక్కడ యువర్ ఎర్నింగ్స్ అని ఉంటుంది, మీరు ఇంతవరకు ఎంత అమౌంట్ సంపాదించారు అని చెప్పేసి ఇక్కడైతే మీకైతే ఉంటుంది అనమాట. ఆ అమౌంట్ అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు ట్రాన్సాక్షన్స్ ఉంటే మేబీ యాడ్ అయింటే మీ యాడ్సెన్స్ అకౌంట్లో యాడ్ అయింటుంది. కిందికి వచ్చినట్లయితే మీరు హౌ టు గెట్ పెయిడ్, మీరు ఎలా అమౌంట్ ఈ అమౌంట్ మీరు సంపాదించిన ఈ డాలర్స్ అమౌంట్ని మీరు ఎలా పొందాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్లోకి అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది. సో ఈ పేమెంట్ మెథడ్లో మీద క్లిక్ చేసి మీరు ఏదైతే ప్రజెంట్ బ్యాంకింగ్ అకౌంట్ అంటే వాడేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీరు రెగ్యులర్గా యూస్ చేసే బ్యాంకింగ్ అకౌంట్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట నీట్గా. అవి ఏమేమి ఇవ్వాలి, నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అకౌంట్, ఓకేనా, నెక్స్ట్ బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడు, స్విఫ్ట్ బిఐసి కోడ్ అనేది ఒకటి ఉంటుంది, ఇంకా అకౌంట్ నెంబర్, రీటైప్ ఆఫ్ అకౌంట్ నెంబర్. సో ఇవి ఉంటాయన్నమాట. సో ఈ బిఐసి స్విఫ్ట్ కోడ్ అనేది ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. సో కాబట్టి మ్యాక్సిమం కొన్ని మేజర్ బ్యాంక్స్కి ఉంటుంది, అంటే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ,
యాక్సిస్, సో ఇదం కొన్ని బాగా పాపులర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, మాక్సిమం వాటిని యూస్ చేసేదానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ వాడి ఏ బ్యాంకులో అకౌంట్ లేదన్న అంటే వెళ్ళి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి, సో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అలాగే అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళని అడగండి షిఫ్ట్ బీఐసి కోడ్ కావాలి మా బ్యాంక్ కని, లేదంటే గూగుల్కి వెళ్ళండి మీ ఏరియా బ్రాంచ్. సపోజ్ ఇప్పుడు నాది రాయచోటి బ్రాంచ్ అనుకో, రాయచోటి ఎస్బీఐ షిఫ్ట్ బీఐసి కోడ్ అని నేనైతే ఎంటర్ చేసిన వెంటనే నాకైతే అక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఆ షిఫ్ట్ బీఐసి కోడ్ అనేది చూపిస్తుంది. లేదంటే మీరు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళండి, మేనేజర్తో వెళ్ళండి, ఇలా నాకు పేమెంట్స్ రావడం జరుగుతుంది యూట్యూబ్ నుంచి. సో కాబట్టి నాకు ఈ బీఐసి కోడ్ షిఫ్ట్ బీఐసి కోడ్ అయితే అవసరం ఉందండి, ఈ కోడ్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు తప్పకుండా మీకైతే ఆ కోడ్ ప్రొవైడ్ చేస్తారు, తీసుకొచ్చి ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. నా సజెషన్ ఏంటంటే రెగ్యులర్గా వాడే అకౌంట్స్, సో మీరు ఏదైనా అమౌంట్ వాడలేదు అనుకుంటే అకౌంట్ అయితే బ్లాక్ అవుతుంది, పేమెంట్స్ అనేది హోల్డ్ అయిపోతాయి. సో కాబట్టి ఏదైనా మంచి ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ యాక్సిస్ కానీ ఐసిఐసిఐ కానీ, సో మంచి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అయితే యూస్ చేసేదానికి అయితే ట్రై చేయండి, అమౌంట్ అనేది పొందండి. సో తీసుకొచ్చి ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం ఎంటర్ చేసిన వెంటనే సేవ్ అని కొట్టండి. సో మీకు అక్కడ అప్పటి నుంచి ఫేమస్ రావడం జరుగుతుంది. వన్స్ ఎప్పుడైతే మీకు $100 అమౌంట్ అనేది రీచ్ అవుతుందో అప్పుడే మీరు అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో మీరు అప్పుడు విత్డ్రా కొట్టిన వెంటనే మీకు యూట్యూబ్ నుంచి తెలిసిందే 100% అమౌంట్ యాడ్సెన్స్ నుంచి వచ్చినట్టయితే ఒక 45% వాళ్ళు తీసుకుంటారు, 55% కమిషన్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మనమైతే ఒక 1000 రూపీస్ సంపాదించామనుకోండి, సో 450 రూపీస్ యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటారు, 550 రూపీస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పేమెంట్స్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇది అనమాట యాడ్సెన్స్ పిన్ వెరిఫికేషన్. సో కాబట్టి జాగ్రత్తగా ఎవరైతే యూట్యూబ్ను స్టార్ట్ చేసి పిన్ అయితే తెచ్చుకున్నారో వాళ్ళు ఈ విధంగా పిన్ని అయితే మీరు ఎంటర్ చేయొచ్చు. లేదు ఇంతవరకు పిన్ రాలేదు, పిన్ ఎలా పొందాలంటే మన ఛానల్లో వీడియోస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. అంటే మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలి, మానిటైజేషన్ అప్లై అయిన వెంటనే దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, నెక్స్ట్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, ఐడిని ఎలా వెరిఫై చేసుకోవాలి, సో నెక్స్ట్ అదేవిధంగా పిన్ని ఎలా వ్యాలిడేట్ చేయాలి, ఈ వీడియోలో సహా మొత్తం మన యూట్యూబ్ ఛానల్ అయితే మీకైతే అవైలబిలిటీలో ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే మనకైతే వేసేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే యూట్యూబ్ గురించి సర్చ్ చేస్తున్నారో, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో, నేనైతే దగ్గరలో ఒక ఫ్రీ యూట్యూబ్ కోర్స్, మనకు తెలిసినంత వరకు ఒక యూట్యూబ్ కోర్స్ అయితే మీకైతే చెప్దాం అనుకుంటున్నాను. వీళ్ళంతవరకు వాళ్ళకైతే షేర్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనకైతే సపోర్ట్ అందించండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. ఉంటాను, బాయ్ బాయ్.